భారత్ ను సుదీర్ఘ కాలం ఏలిన ఒక పాలక కుటుంబం ముస్లిం ఓట్ల కోసం అమలు చేస్తున్న బుజ్జగింపు విధానాల వల్ల దేశం ఇస్లాం రాజ్యంగా మారే ప్రమాదం ఉందని హిందువులు అర్థం చేసుకోలేకపోయారు. దేశాన్ని హిందూ రాజ్యంగా అవతరింపచేయాలన్న మోడీ ఆకాంక్షను ముస్లింలు అర్థం చేసుకున్నారు. స్వరాజ్యం వచ్చాక దేశం రెండు ముక్కలైపోయింది. కానీ ఎక్కడ నిరసన గళం వినిపించలేదు. కాశ్మీర్లో సగ భాగం పరిధనమైపోయింది. అయినా కానీ ఎక్కడ కూడా కమిటీ ఆక్రమణ ఏమిటి అన్యాయం అన్న ఆవేదన కనిపించలేదు. టిబెట్ చేజారిపోయింది. అయినా ఎక్కడ కూడా తిరుగుబాటు తలెత్తలేదు. రిజర్వేషన్లు, ఎమర్జెన్సీ, తాష్కెంట్, సిమ్లా, సింధు లాంటి దెబ్బలు తగిలాయి. కానీ ఎవరు కూడా అమ్మ అని అర్చింది లేదు. 2G స్పెక్ట్రమ్, బొగ్గు, కామన్వెల్త్ క్రీడలు, అగస్టా వెస్ట్ ల్యాండ్, బోఫోర్స్ లాంటి కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఏ ఒక్కరు కూడా మరి ఇంత దోపిడీనా అని ప్రశ్నించింది లేదు. చైనాకు వీటో పవర్ ఇచ్చారు. అందుకు నిరసనగా ఒక్క రైలును కూడా ఆపింది లేదు. జై జవాన్ జై కిసాన్ నినాదంతో భారతీయుల్లో జాతీయ మాతాభావాన్ని నెలకొల్పిన దీసలి లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా క్యాండిల్ వెలిగించి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించింది లేదు. ఏ ఒక్కరు కూడా ఆయన మరణంపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేయలేదు. మాధవరావు, రాజేష్ పైలట్ లాంటి నేతలు మరణించారు. అయినా కానీ ఇదేమిటని ఎవరు గలమెత్తి అడిగింది లేదు. కానీ బీఫ్ వద్దనేసరికి అంత అల్లా కల్లోలమైపోయింది. జాతీయ గీతం ఆలపించాలంటే అసంతుష్టి అనుసరించింది. వందే మాత్రం అనండి అంటే భారత మాతకి జై అనండి అని కోరగానే వారికి నోరు పెగలలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ చూసి వారు ఆగ్రహంతో చిందిలేశారు. ఆధార్ను నిరాధార చేయడానికి సాధ్యమేనన్ని ప్రయత్నాలు జరిగాయి. కాశ్మీర్ పండిట్లు తమ స్వదేశంలోనే నిరాశ్రయులుగా మిగిలిపోతే ఏ ఒక్కరూ అయ్యో పాపం అని అన్న పాపనప్పలేదు. రోహింగ్యాలు ముస్లింలను నానయాతన పెడుతున్నారు. ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ హిందువులను ఏం చేస్తుందో, వారిని శక్తిహీనులుగా మార్చిందా? ఉగ్రవాదం కారణంగా కాశ్మీర్లో మూతపడిపోయిన లేదా ధ్వంసమైపోయిన 50,000 దేవాలయాలు తెరుచుకుంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. చాలా మంచి వార్త. కానీ 50,000 ఈ సంఖ్య వింటుంటే మెదడు ఒక్కసారిగా మొద్దుబారిపోతుంది. ఒక చర్చి లేదా ఒక మసీదు కిటికీకి మీద రాళ్ళు పడితే చాలు, మీడియా వరాల తరబడి కగ్గులు పెడుతుంది. కానీ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 50,000 దేవాలయాలు మూతపడిపోయాయి. ఏ ఒక్క హిందువుకైనా ఈ సంగతి తెలుసునా? మొదటగా కాశ్మీర్ లోయలో హిందువులందరినీ బలవంతంగా తరిమివేశారు. ఆ తర్వాత హిందూ మతానికి సంబంధించిన ఏ ఒక్క ఆనవాళ్ళు లేకుండా చేశారు. అదింత పెద్ద కుట్రో ఆలోచించండి. కాశ్మీర్ లోయలో మొత్తం మతాన్ని కూకటి వేలతో సహా నామరూపం లేకుండా చేయడానికేనా? మోడీ ప్రభుత్వం రాని పక్షంలో ఈ కుట్ర గురించి ఎవరికీ తెలిసేది కాదు. వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావులు, కాంగ్రెస్ పార్టీ, దాని గూఢచారులు ఈ విషయాన్ని దేశ ప్రజల ముందు ఎందుకు బట్టబయలు చేయలేదు? ఇది కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనత. అంతేకాక వామపక్ష జర్నలిస్టులు, ముస్లిం మేధావుల తెలివితేటల పుణ్యమని ఈ చరిత్ర గురించి సగటు హిందువుకు తెలియకుండా పోయింది. చూడబోతే ఈ కుతంత్రాలతో కూడుకున్న మొత్తం పనంతా కూడా మనకు తెలియకుండానే ప్రశాంతంగా జరిగిపోతుండేది. ఆలోచించండి హిందువులారా, ఆలోచించండి, కళ్ళు తెరవండి, వాస్తవాన్ని గుర్తించండి. హిందువులకు మేలు చేస్తున్నదెవరో, కీడు చేస్తున్నదెవరో తెలుసుకోండి. జాతీయవాదాన్ని ఊతమివ్వండి, దేశభక్తిని కలిగి ఉండండి. భారత మాతకు ముద్దు బిడ్డలుగా హిందువులుగా గర్వించండి. భారత జాతికి కీర్తి తెచ్చిపెట్టండి.